ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారామరాజు. మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నామండి. గోదావరి జిల్లాలంటేనే ప్రతి సీజన్లో కూడా ఒక్కొక్క చేపకి టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని బట్టే ఇక్కడ నాన్ వెజ్ ప్రియులు మాత్రం ఆ టేస్ట్ని ఆస్వాదిస్తుంటారు. జూన్ మాసం వచ్చిందంటే పులసలకు డిమాండ్, అదే సెప్టెంబర్ మాసం వచ్చిందంటే ఇదిగో మన చుట్టూ ఉన్నాయి చూసారా, ఇవన్నీ రామలండి, రామల రకం. ఈ రామల చేతిలో అసలు దొరకవు, ఇవి పట్టుకుందామన్నా దొరకవు, ఎందుకంటే అంత ఫార్ములా జారిపోతాయి. అయితే ఇవి టేస్ట్ మాత్రం అద్భుతమండి. సెప్టెంబరు అక్టోబరు నవంబర్ మాసాల్లో మాత్రమే ఈ రామలు దొరుకుతాయి ఈ సీజన్లో. ఇప్పుడంటే చాలా వరకు కూడా పెంచుతున్నారు, చెరువుల్లో కూడా పెంచుతున్నారు. మనం చూస్తున్నది భీమవరంలో ఇక్కడ అమ్ముతున్న ఒక చేపల కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ రామలకి స్పెషలిస్ట్, ఆమె దగ్గరే ఈ చేపలన్నీ కూడా రాముల చేపలన్నీ లభ్యమవుతాయి. అయితే ఈ చేపలను కూడా వండుకునే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పులస చేపకు ఎలా వండుతారో అలాగే దీన్ని కూడా డిఫరెంట్గా వండుకుంటేనే దీని టేస్ట్ బయటపడుతుంది. ఈ రామలేంటి, ఈ కథ ఏంటి, ఈ సీజన్ ఏంటి, ఇక నాన్ వెజ్ ప్రియులు ఎందుకు ఇష్టపడుతున్నారు? అంగుళం చేప నుంచి 5 అంగుళాల చేప వరకు వీటి రేటు చూస్తే మనకి చుక్కలు కనిపిస్తాయండి. అవి ఏంటో ఆ కథ కామన్ ఇష్యూ అంతా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. గోదావరి జిల్లాలో నాన్ వెజ్ ప్రియులకు టేస్ట్ చేయాలంటే ఏ సీజన్లోనైనా కానీ దొరికే చేపలు రెండే రెండు ఉన్నాయి. అవేంటంటే కట్ల, శీలావతి, ఇవన్నీ కూడా చెరువుల్లో పండించే చేపలు. అయితే అరుదుగా లభించే చేపలు మాత్రం అటు పులస, కొయ్యంగి, అట్లాగే ఎప్పుడు మనం చూస్తే ఈ సీజన్లో రామలు. ఈ రామలు తినాలంటే ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి కూడా భీమవరం ప్రాంతం వస్తుంటారు, ఎందుకంటే వాటి టేస్ట్ అలాంటిది. అసలు ఇవి ఎలాగా దొరుకుతాయి? సహజసిద్ధంగా గతంలో దొరికే ఇప్పుడు దొరుకుతున్నాయా లేదా? ఇక్కడ మన ముందు భీమవరంలోని చేపల మార్కెట్కి సమీపంలో యేసమ్మ యేసు గారు ఉన్నారు. ఆవిడ ఈ చేపలను ఎప్పటి నుంచో పెంచుతున్నారు, అలాగే విక్రయిస్తున్నారు కూడా. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. ఏంటి, ఎలా ఉంది ఈసారి రామల మార్కెట్? చాలా డల్గా ఉందండి మార్కెట్. అంటే సరుకులు తక్కువ అయిపోయినాయండి ఈ సంవత్సరం, అది రేట్లు ఎక్కువైపోయిన వల్ల మన మార్కెట్ చాలా డల్గా ఉంది. రేట్ల వల్ల కొమ్ము కొనడానికి రావట్లేదు. అంటే గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ డల్గా ఉంది. డల్గా ఉంది. అంటే ఇదివరకైతే 10 రూపాయలు అంటే వచ్చి 100 200 పట్టుకెళ్ళిపోయేవారండి. ఇప్పుడు ఏంటంటే 30 రూపాయలు అయిపోయిన వల్ల, 20 రూపాయలు అయిపోయిన వల్ల కొనటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. అయితే రామలకి ఇంత స్పెషల్ ఏంటి? ఎందుకు ఇంత రామలు అంటే ఈ సీజన్లో ఏ సీజన్ నుంచి దొరుకుతాయండి ఇవి? ఇప్పుడు అయితే ఇంతవరకైతే ఒక సీజన్లోనే దీపావళి అమాస అంటేనే దొరికియండి, ఒక సంవత్సరంలో ఒక నెల దొరికియండి. ఇప్పుడు అలా కదండి, 365 రోజులు కూడా దొరికేస్తున్నాయండి ఇప్పుడు కాలతో. ఇప్పుడు అంటే ఇప్పుడు పండిస్తున్నామండి బాగా ఎక్కువ. ఇంతవరకైతే పండించేవాళ్ళం కాదండి, ఒక 20 సంవత్సరాల నుంచి అయితే ఇది పంట బాగా ఇదయ్యిందండి. దాని మీద మేము పండిస్తూ నేర్చుకున్నామండి. అంటే చెరువుల్లోనే మామూలు చేపలు, పెద్ద వైట్ ఫిష్ ఎలా పెంచుతారు అలాగే పెంచుతారా మేబీ? అలాగే పెంచాలి. అంటే ఏ సైజు పిల్ల వేస్తారు మీరు? ఇప్పుడు రొయ్యసీడంతో పిల్లే దొరుకుతుందండి, అంత పిల్ల దొరికి 2 రూపాయలు అండి పిల్ల, అది కొని వేస్తామండి. అలాగే ఒక 15 రోజులు మేత వేయక్కర్లేదు, తర్వాత నుంచి రొయ్యి పొట్టు అలాంటివి వేస్తూ ఉంటామండి, తింటా ఉంటే. రొయ్యి పొట్టు చాలాపోతే అప్పుడు అవంతి మేత. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సైజు రావాలంటే, ఈ సైజ్ అంటే ఎన్ని అంగుళాల సైజు ఉంటుందండి? ఇది నేను సంవత్సరంన్నర అయ్యిందండి. సంవత్సరంన్నర? సంవత్సరంన్నర నుంచి పెంచుతున్నానండి దీన్ని. అంటే ఈ సైజు రేట్ ఎంత ఉంటుందండి ఇప్పుడు? ఇప్పుడైతే నేను మినిమం 5 రూపాయల నుంచి 30 రూపాయలు చేస్తున్నాను. గిట్టుబాటు అవుతున్నదండి మీకు? ఇంకా గిట్టుబాటు అంటే ఇంకా అలవాటు, దీంట్లోనే పుట్టి పెరిగేమంది, ఇంకా దీనివల్లే మేము బతుకుతాం కూడా. దాని మీద ఇంక ఇదే అలాగే వెళ్ళిపోతుందండి. సాధారణంగా రామలు అనేటప్పటికీ ఇప్పుడు పులసలు ఉన్నాయండి, పులస చేపలు గోదావరిలో దొరుకుతాయి, అవి జూన్ మాసంలో తినాలి, ఎర్ర నీరుకు వస్తాయి అంటారు.
ఈ పులుసు ఇది రామలు కూడా దీపావళికి, దీపావళి మాసంలో ఖచ్చితంగా రామలు తినాలంటారు, ఎందుకంటారు అసలు అట్లా? అంటే ఇది పూర్వం నుంచి తాతలు తాతల కాలం నుంచి కూడా దీంట్లో కొవ్వు ఉంటాయి, కొరుగు ఉంటుందండి. ఈ కొరుగు బూరు బూరులు వండేవారు అంటండి, తోరికి రాంబూరి దీంట్లో, దీంట్లో కొరుగు తీసి. ఇప్పుడు అలాంటి ఎవరు చేసేవాళ్ళు లేరు కదండి, దీంట్లో కొరుగు తీసి బూరులు వండుకునేవారు దీపావళికి. దీపావళికి మనం బూరులు వండుకుంటాం కాబట్టి అందులో వేసేవారు అది రాంబూరి. అంటే కంపల్సరిగా వీళ్ళు పెద్దలు చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారండి, కంపల్సరిగా మూల పెట్టుకోవాలండి అది. ఇట్లా మూల పెట్టుకుని తినాలండి రాంబూరి కంపల్సరిగా. రాంబూరి అంటే ఇప్పుడు అందరికి వండటం వచ్చంటారా? రాదండి, ఇంతవరకు పూర్వలకి వచ్చింది మనకు, ఇప్పుడైతే తెలియదు. ఇప్పుడు ఎవరు తింటున్నారు, ఇయ్య తీయించేస్తున్నారండి కరువులు. అంటే కొవ్వుగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది అని ఆరోగ్యం. ఇప్పుడు అలా కాకుండా రాముల్లో చాలా చాలా వరకు చాలా మెడిసిన్ ఉందండి, చేదు వల్ల షుగర్ గానీ బీపీలు గానీ రానవదండి. ఆ చేదు కొట్టు వల్ల, చేదు కొట్టు వల్ల. మరి సాధారణంగా మనం కూరల్లోని చేపల్లో తరిగిన ముక్కలు చేసినప్పుడు చేదు కొట్టు చిరిగితే అది కూర బాగోదంట? చేదన్నది అనిపించదండి మనకు. మామూలుగా చేదు బాగా చేదండి, అన్ని చేపల్లో గడి చేప ఈ చేప బాగా చేదండి. గానంటే దీన్ని ఇప్పుడు ఏంటంటే మెడిసిన్ గా వాడటం వల్ల చేదేమి అనిపించదండి. అంటే చేదు కొట్టు తినాలా? తినాలండి కంపల్సరీ. చేదు కొట్టు తింటే ఏమి వ్యాధులు పోతాయంటారు? అంటే షుగర్ గానీ బీపీ గానీ అలాంటి రానవదండి. అంటే మనం ఏడాదిలో ఒక్కసారి అయినా కూడా రామలు తినాలి. తినాలండి కంపల్సరీ, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీకు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొనుగోలు చేస్తారండి? నాకైతే అమెరికా దాకా ఉండి పట్టుకెళ్తారండి. ఉండి పట్టుకెళ్తారండి అమెరికా దాకా? అమెరికా దాకా. మరి అంత నిలవ ఉంటుందా? బాగా వండితే 4-5 రోజులు నిలవ ఉంటుంది అండి, చింతకాయ కూర కదా. ఇందులో కూడా రామల్లో కూడా అండి, రామలు చేతులకు దొరకవు, జారిపోతాయి. దీన్ని చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటారు. ఏదో తౌడు పెట్టి బొగ్గు పెట్టి అలాంటి ఏముండీ బూడిదండి, ఒక బూడిది, ఒక బూడితో, ఒక బూడితో చేసుకోవాలండి. అన్నిటితో చేస్తే దానికి ఇసుక తగిలేస్తుందండి, ఒక బూడిద అయితే తగలదండి. దీనికి ఒకే ముళ్ళు ఉంటుందండి? ఒకటే ముళ్ళు. ముళ్ళు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ముళ్ళు కూడా, ముళ్ళు మెత్తగా ఉండి చాలా బాగుంటుందండి. ఓకే. అయితే ఇంకోటి కూడా అంటారు, ఈ రామల్లో ఏదో ఆకు వేస్తే కసింతాకండి, అది చాలా బాగుంటుంది. అసలు మనకంటే మన ఏరియా దొరకదు, ఓన్లీ మొగల్తూరు కాళీపట్నం దొరుకుతుందండి ఆ ఆకు. అక్కడి నుంచి తీసుకొచ్చి చేస్తారండి? అంటే ఎవరికైనా ఎప్పుడైనా కావాలంటే తెప్పిస్తానండి, అంతేగాని దొరకదండి. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు అంటే చెప్తారు. మామూలుగా మనకి చేపల్లో, సముద్రపు చేపల్లో దొరికే అట్లో పులస, అట్లాగే మలుగుపాము, ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక రోజు ముందు వండుకుని ఆ రెండో రోజు తింటారు కదా? కూడా అలా వండుకుని తినొచ్చండి. అంతేనా? అవే బాగా టేస్ట్ వస్తాయా? బాగా, ఇంకా బాగా వస్తుందండి, దాని మీద బాగుంటుందండి. ఒక రోజు ఆగి తింటే పూటంతో వండేసుకుని ఉంచేసుకుని తెల్లరి పొద్దులు తింటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. పడితేనే బాగుంటుందండి టేస్ట్, బాగా ముక్క ఉప్పు కర్రలు అన్ని పట్టి. ఏమాకన్నారు? కసింతాకు. కసింతాకు, కసింతాకు. మరి చింతకాయ కూడా, చింతకాయ జ్యూస్ చేసి కూడా జ్యూస్ చేసి వేసుకోవాలండి చింతకాయ జ్యూస్. ఇంతవరకు పూర్వములు తిండి బద్ద చేసి దాంట్లో పప్పు పొలిసేసి పెట్టి పేర్చి పెట్టేవారండి, ఇప్పుడైతే అంత చేసి ఉప్పులు ఎవరికి లేవు కదండి. అమ్మా ఏసమ్మా, ఇప్పుడు నేను నాకు డౌట్, పులుసు కూరలు ఇవన్నీ కూడా మట్టి పాత్రలో వండుకుంటే బాగుంటాయి అంటారు కదా? ఇది కూడా మట్టి పాత్రలో వండితే చాలా బాగుంటుంది అండి. ఏంటంటే ఇప్పుడు మట్టి పాత్రలో ఎవరో వండుతలేరు కదండి, అంత ఫ్యాషన్ అయిపోయింది అంతా కూడా ఈ కుక్కర్లో హెన్ను వచ్చేసి. అంటే అలా వండుకుంటే టేస్ట్ ఉండదేమో, వాటి మీద బాగుంటాయండి. చింతకాయ, కసింతాకు, చింతకాయ జ్యూస్ ఇవన్నీ కూడా వాడుకుంటే బాగుంటాయి. ఓవరాల్ గా అయితే ఇట్లా ఒక ఔషధ గుణం అనేది చేపల్లో ఉందండి, దీంట్లో అయితే కంపల్సరీగా ఉంది, బాగుంటుందండి. ఇప్పుడు మీకు సీజన్ గా 365 రోజులు అమ్ముతున్నాను అంటున్నారు, అదే దొరుకుతున్నాయి అంటున్నారు, మరి ఎట్లాగా వీటిని నిల్వ ఉంచుతారు పట్టిన తర్వాత? మీరు గదిలో పోసారు వాటర్లో? గదిలో పోసేస్తామండి, ఎక్కువ అయితే గదిలో పోస్తామండి. ఒక 1,000-2,000 అయితే మామూలుగా ట్రైల్లో పెట్టి, కానీ ఉప్పు వాటరే ఉండాలండి, మళ్ళీ నిల్వ సాల్ట్ వాటరే. మళ్ళీ ఇది ఏది పని చేయదండి, ఒకవేళ తలింటికి పడినా కానీ ఏదన్నా పడినా మళ్ళీ చచ్చిపోద్దండి, పనికిరావండి. పనికిరావు, చనిపోయినా మనకి ఎందుకు పనికిరావండి.
అప్పటికప్పుడు తిరగబడతా ఉన్నాయి అయితే పనిచేస్తాయి. మీరు రామలను పెంచుతున్నారు, ఇది సహజంగా అయితే సముద్రంలో పెరిగి చేపలు ఇవన్నీ. ఇప్పుడు మీకు ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? అసలు ఏ సపోర్ట్ కానీ ఏది లేదండి మనకి చేపల పెంపకంలో. అసలు ఎంపెడ గాని ఇవన్నీ కానీ అంటే పండుగప్పకి మనకి పండుగప్ప మన రాష్ట్రీయ చేప, పండుగప్పకి సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉంది మనకి లేదా దీనికి రామలకి లేదా? మొత్తానికి అయితే రాములు అయితే తింటే ఈ మాసంలోనే తినాలి. తినాలి ఇప్పుడే బాగుంటది. అది మనం చూసాం కదా రాములు యొక్క విశిష్టత. రాముల్లో ఎన్నో ఔషధాలు ఉన్నాయంట, దానికి ఉన్న చేదుకట్టు తింటే ఖచ్చితంగా షుగర్ బీపీ అన్నీ కూడా మటుమాయం అయిపోతాయని చెప్తున్నారు. మరోవైపు ఎన్నో ఔషధ గుణాలున్న ఈ రాములు డిసెంబర్ అంటే ఈ సెప్టెంబరు అక్టోబర్ మాసంలోనే ఎక్కువ లభ్యమవుతాయి. ఈ మాసంలో తింటేనే దాని యొక్క విశిష్టత, దాని యొక్క రుచి కూడా తెలుస్తుందని ఇక్కడున్న ఏసమ్మ చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సమ్మన్ టీవీ.